బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంగళూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్పై ఇప్పటికే ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఇక ఈరోజు తీర్పును వెలువరించింది. లక్ష రూపాయల పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని 2 షూరిటీ బాండ్ల రూపంలో జమ చేయాలని ఆదేశించింది హైకోర్టు. ఇక ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా అందరికీ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగల్లో అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్పై ఇప్పటికే ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఈరోజు తీర్పును వెలువరించింది. లక్ష రూపాయల పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ మొత్తాన్ని 2 షూరిటీ బాండ్ల రూపంలో జమ చేయాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా అందరికీ బెయిల్ వచ్చింది. ఇక ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే అంగళ్ళ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ను ఇస్తూ రాష్ట్ర హైకోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసులో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ లభించింది కాబట్టి ఆటోమేటిక్ గా చంద్రబాబు కూడా బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. సో అయితే ఈ కేసులో కాస్త చంద్రబాబు నాయుడికి ఊరట కలిగించిందనే చెప్పచ్చు. అయితే అంగళ్ళ కేసుకు సంబంధించి ఇది కేవలం బెయిల్ మాత్రమే, ముందస్తు బెయిల్ మాత్రమే, కేసు మాత్రం రన్నింగ్ లోనే ఉంటుంది. అయితే ఇక మరో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో కూడా మధ్యాహ్నం 2 గంటలకు భోజనాంతరము క్వాష్ పిటిషన్ కిల్ కేసు సంబంధించి ప్రాసిక్యూషన్ మీద విచారణ జరగబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే దీని మీద 2 రోజుల పాటు విచారణ జరిగింది. ఈరోజు మరో రోజు సిఐడి తరఫున ముకుల్ రోహిత్ కి తన వాదనను వినిపించబోతున్నారు. ఆ తర్వాత ఈ క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏపీ హైకోర్టులో మరో అప్డేట్ జరిగింది. ఏదైతే స్కిల్ కేసుకు సంబంధించి ఈ కేసును సిఐడి నుంచి సిబిఐకి బదిలీ చేయాలని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణకు స్వీకరించిన హైకోర్టు కొద్దిగా వాదనలు జరిగాయి. అయితే ఈ హైకోర్టు సిబిఐకి విచారణకు ఇవ్వడంలో ఏజీ శ్రీరామ్ కూడా తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అభ్యంతరం లేని పక్షంలో ఈ కేసును సిబిఐకి ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ విచారణ 4 వారాల పాటు వాయిదా వేశారు. అదేవిధంగా ఈ కేసులో ప్రతివాదులు ఉన్న 44 మందికి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 4 వారాల తర్వాత ఈ స్కిల్ కేసుకు సంబంధించి సిబిఐకి సిబిఐ విచారణకు ఇవ్వాలా వద్దనే దాని మీద వాదనలు జరగబోతున్నాయి. మొత్తానికి సంబంధించి ఈ చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఈరోజు అంగళ్ళ కేసుకు ఒక దాంట్లో ఊరట లభించింది. మధ్యాహ్నం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద విచారణ, ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పగించాలా, దాని మీద 4 వారాల తర్వాత కూడా విచారణ జరగబోతుంది. రాజశేఖర్.
శ్రీనివాస్, మొత్తంగా చూసుకుంటే అంటే ముందు నుంచి కూడా కేసు విచారణలో లోకేష్ కొంత ఊరట లభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్, రిట్ పిటిషన్ సంబంధించి సిబిఐకి విచారణ చేసే అవకాశం ఉంటుందా, ఎప్పుడో ఒకవేళ బదిలీ చేస్తే దానికి సంబంధించి అతను గతంలో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా చాలా మంది వరకు కూడా ఆయన ప్రతివాదులుగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా, ఎందుకంటే కేసు హైకోర్టులో విచారణకు ఉంది. ఇటు ప్రభుత్వం తరపున మాట్లాడిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కూడా కేసును సిబిఐకి బదిలీ చేయడంలో తమకు ఏ విధమైన అభ్యంతరము లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో దాంతోనే కోర్టు 44 మంది ప్రతివాదులకు నోటీసు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే 4 వారాల తర్వాత దీని మీద చర్చ హైకోర్టులో విచారణ జరగబోతుంది. మళ్ళీ కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే కేసు ఇప్పటికే సిఐడి చేతిలో ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఈ రోజుకి 36 రోజులు కావచ్చు జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. సో ఈ అంటే ఈ క్వాష్ పిటిషన్ చర్చ విచారణ తర్వాత తీర్పును బట్టి నెక్స్ట్ ఏముండబోతుందని మనకు చెప్పొచ్చు. ముందు నుంచి కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై పట్టుబడుతున్నటువంటి, పదే పదే తన తరఫున లాయర్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఎలివెంట్స్ కానీ లాభాలు కానీ చంద్రబాబుకి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకు దాని మీదే పట్టుబట్టి క్వాష్ పిటిషన్ వేయడం గల ప్రధాన కారణం ఏంటి? అంటే వన్స్ ఒకసారి క్వాష్ పిటిషన్ వేస్తే కనుక కేసు కొట్టేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు సంబంధించి ఆ ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుంది ఆ స్కిల్ స్కాన్ కేసులో. అందుకోసమే చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ముందు బెయిల్ కాకుండా ఈ క్వాష్ పిటిషన్ మీద ఏసీబీ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ క్వాష్ పిటిషన్ మీద వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకసారి కేసు కొట్టేయబడుతుంది అనేది ఉద్దేశం. అందులో కూడా 17A మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. 17A చంద్రబాబు నాయుడికి వర్తిస్తుందని పదే పదే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు రూత్రా కావచ్చు లేకపోతే ఇతర న్యాయవాదులు కావచ్చు మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే సిఐడి తరపున మాట్లాడిన ముకుల్ రోహిత్కి అయితే ఖచ్చితంగా మొన్న చెప్పడం జరిగింది, ఇది కేసు నేరం జరిగిన తేదీ నుంచి ఇది ఉంటుంది కాబట్టి, నేరం జరిగింది 2015-16 జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడికి 17A వర్తించదు ఒకటి. ప్లస్ ఇందులో ప్రజాధనము దుర్వినియోగం అయ్యింది అనేది కూడా స్పష్టంగా చూపబడ్డది. అదేవిధంగా జిఎస్టీ పంపిన నోటీసును కూడా అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర సాక్ష్యాలను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు కూడా ప్రధానంగా చెప్పింది 17A అనేది కేవలం ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళని రక్షించేందుకే ఇది ఉంది తప్ప నేరస్తులను కాదు నిందితులను కాదని చెప్పేసి కూడా కోర్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ రోజు క్వాష్ పిటిషన్ తర్వాతనే నెక్స్ట్ ఏంటి అనేది ఏసీబీ కోర్టు కావచ్చు, మనకి హైకోర్టు కావచ్చు, లేకపోతే ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ అయినట్టు సిబిఐ విచారణ కావచ్చు, అన్ని కూడా డిపెండ్ అయి ఉంటాయని చెప్పొచ్చు. రాజశేఖర్, ఫైనల్గా సిబిఐకి సంబంధించి రిట్ పిటిషన్ ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేస్తారు, దాని నేపథ్యం ఈరోజు విచారణ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ దాదాపుగా ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన వాణ్ణి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న కూడా రాజకీయాల్లో మాత్రం ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఏమన్నా దానికి సంబంధించిన సమాచారం అంటుంది, ఎందుకంటే ముందస్తుగానే మీడియాకి సంబంధించి అటాచ్మెంట్ ఉంటూ వస్తూ ఉంటారు కాబట్టి. సో ఏమైనా దానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేసే అవకాశం ఉందంటారు? లో విచారణ 4 వారాల తర్వాత వాయిదా వేశారు కాబట్టి ఈ విధంగా వాదనలు ఉండబోతున్నాయి. అదేవిధంగా 44 మందికి నోటీసులు పంపించమని చెప్పారు కానీ నోటీసులు పంపించిన అక్కడ రెస్పాండ్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏం మాట్లాడతారు అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. శ్రీనివాస్.